వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు సార్ ఈరోజు ఎందుకు ఉన్నారంటే ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నిద్రలేని సమస్య ఈ సమస్యకి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నేను ఒక చక్కటి రెమెడీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే రెమెడీ చెప్తాను ఈ రెమెడీ ఫాలో అవ్వండి షూర్గా మీకు అయితే నిద్ర పడుతుంది అని చెప్పేసి అంటున్నారు సో సార్ ద్వారానే ఈ రెమెడీ ఏంటి మనం ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడితే మనకు నిద్ర వస్తుందో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ నిద్ర లేని సమస్యతో చాలామంది బాధపడుతున్నారు సార్ వాళ్ళు ట్యాబ్లెట్స్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ పిల్స్ వాడుతూ ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అది లేకపోతే మనకు నిద్ర రాదు అంటుంటారు అలాంటి వాళ్ళకు ఈరోజు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ సింపుల్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు తీసుకుంటే నిద్రల సమస్యని నుంచి మనం బయటపడతామని చెప్పేసి అంటున్నారు కదా ఆ ఇంగ్రీడెన్స్ ఏంటి మనం ఎలా యూజ్ చేస్తే మనకి బయటపడతాం సో చాలా మందికి ఏంటనంటే నిద్ర సరిగ్గా పట్టదు అంటే అస్సలు పట్టదు కొంతమందికి కొంతమందికి పట్టిన సర్టైన్ పీరియడ్ అంటే ఒక ట్వెల్వ్ వరకు అర్ధరాత్రి రెండు గంట రెండు గంటలకు అయిన తర్వాత వాళ్ళకి సడన్గా మళ్ళీ ఏదైనా యూరినేషన్ కోసం లేచిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ నిద్ర పట్టదు సో అలాంటి వాళ్ళకి కూడా చక్కగా పనిచేసి నిద్ర ఎక్కువ లాంగ్ అవర్స్ క్వాలిటీ స్లీప్ అనమాట స్లీప్ తక్కువసేపడుకున్న క్వాలిటీగా స్లీప్ పట్టేది మనం ఈరోజు మాట్లాడుకుందాం అండ్ ఆబ్వియస్లీ అంటే మనం వాడే ఈ వస్తువుల్లో మల్టీపర్పస్ ఖచ్చితంగా ఉంది సో అది కూడా చెప్పుకుందాం సో ప్రీవియస్ వీడియోలో వీడియోలో చెప్పుకున్నట్టు మిల్క్ సోంపు కొంచెం గోరువెచ్చగా అయ్యాక హనీ కలుపుకున్న అది కూడా బాగానే పనిచేస్తుంది సో తర్వాత ఇంకా ఓకే అది కొంతవరకే పనిచేసి మాకు ఇంకా సరిపోవట్లేదు స్లీప్ మధ్యలో మాకు నిద్ర నుంచి లేచేస్తున్నాము మాకు ఇంకా కావాలి అని అనుకున్న వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ ఏంటి చక్కగా పాలు గోరువెచ్చగా చేసుకొని చిటికెడు పసుపు అలానే ఇప్పుడు ఈ పసుపు మనకి యాక్టివేట్ అంటే బాగా పనిచేయడానికి మిరియాలు ఖచ్చితంగా ఉండాలన్నమాట సో పసుపులో ఉన్న కొరుకుమైనవి మనకి ఆ పనిచేయాలి వంటపెట్టాలి అంటే దానికి ఒక సపోర్టివ్గా మనకి మిరియాలు ఖచ్చితంగా ఉండాలి చక్కగా గోరువెచ్చని పాలు మిరియాలు అలాగే చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఒకటి మీకు నిద్ర పడుతుంది అలానే ఏదైనా జలుబు లేకపోతే దగ్గు సమస్య వచ్చి దాని ద్వారా నిద్ర పట్టిన వాళ్ళకి ఇది ఉపశమనం ఇస్తూ నిద్ర కూడా పట్టేలా చేస్తుంది తర్వాత మనకి మసాలాలో అది యూజ్ చేసే జాజికాయ సో కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది సో చక్కగా ఒక జాజికాయ ఈ జాజికాయ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జాజికాయ్ సొంటి కలిపితే యూజువలీ జాజికాయ సొంటి మనం అరగదీసి రాస్తే మైగ్రేన్ లాంటిది తగ్గే తగ్గుతుంటాయి అలానే ఇది మనం అరగదీసి ఆ గంధాన్ని కొంచెం మిల్క్లో మిక్స్ చేసి మనం తీసుకుంటే సెక్షువల్ హెల్త్ సెక్షువల్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది అంత మంచిది అనమాట సో దీని కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది అనుకోండి దీని దీని బెనిఫిట్స్ కూడా అంతే చక్కగా ఉంటాయి దీన్ని కొంచెం చిన్న జాజికాయని అరగదీసి ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్లో మిక్స్ చేసి తాగితే మీకు ఖచ్చితంగా మత్తుగా చక్కగా పడుకుంటారు అంత బాగా స్లీప్ పిల్ల అంత బాగా హెల్ప్ చేస్తుంది సో దీన్నే మీరు కొంచెం మిల్క్లో యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఆబ్వియస్లీ మీకు స్లీప్ పడుతుంది ఓవరాల్ హెల్త్ కూడా మంచిది అని అన్నాను కదా అలాగే ఈ జాజికాయనే కొంచెం ఏంటది అరగదీసి ఆ కషాయాన్ని చెవిలో పోస్తే చెవి యొక్క చెవిపోటు అలాంటివి కూడా మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది ఈవెన్ ఇందులో మినిస్టిసిన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది అది మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఇప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే మాకు నిద్ర పట్టదు కదా సార్ అంటే అలా కాదు బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివిటీని పెంచేది అనమాట ఈ జాజ్కి సో దగ్గుకి తర్వాత ఈవెన్ ఫేస్ గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది సెక్షువల్ హెల్త్కి ఇన్సామియా ఈ నిద్రలేమి దీనికి కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అలానే మనకి ఎప్సమ్ సాల్ట్ అని మెడికల్ షాప్లో దొరుకుతుందండి సో ఎప్సమ్ సాల్ట్ చిన్న మన వేలంత ప్యాకెట్స్ దొరుకుతాయి సో దాన్ని తెచ్చుకొని చక్కగా ఒక నీటిలో కలిపేసి ఒక బకెట్ వాటర్లో గోరవచ్చగా చేసుకొని మనం స్నానం చేసిన నైట్ పడుకునే ముందు ఈ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా తగ్గిపోయి ఆ ఫ్లేవర్ ఆ వేఫర్స్ ఏంటి అని అంటే మనకి చక్కగా ఒక అరోమా థెరపీగా కూడా పనిచేస్తూ మనకి స్లీప్ ఇస్తది ఈ పెయిన్స్ అన్ని పోయినట్టు చాలా చక్కగా తేలిగ్గా బాడీ అనిపిస్తుంది అనమాట లేదు అని అంటే మీరు లోకల్గా ఎక్కడైనా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మీరు దాన్ని గొర్రెచ్చ నీటిలో వేసేసి కలిపేసి వేడి నీళ్ళు కాపడం పెట్టుకున్నా కూడా సాల్ట్ అంత బాగా పనిచేస్తుంది మెగ్నీషియం సల్ఫేట్ అంటాం సో ఈ మెగ్నీషియంలో చాలా రకాలు ఉంటాయి అది కొన్ని నెరవెస్ స్ట్రెంత్కి ఉపయోగపడతాయి కొన్ని స్లీప్కి హెల్ప్ అవుతాయి కొన్ని కాన్స్టిపేషన్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతాయి సో అలా ఈ మెగ్నీషియం సల్ఫేట్ మనకి నెర్వస్ పెయిన్స్ బోన్ పెయిన్స్ నుంచి రిలీఫ్ ఇస్తూ మనకి నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది ఎప్సమ్ సాల్ట్ అండి సో మన మనకి అంటే ఆ మెడికల్ షాప్ వరకు వెళ్లకుండా మనకి ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న తో చేసుకున్నా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది మీకు ఖచ్చితంగా ట్రై చేయండి సార్లు తీసుకోవాలి ఒకసారి చాలు ఈవెనింగ్ లేదా నైట్ పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే సరిపోతుంది సార్ అంటే ఇది యూజువల్ గా విరివిగా ఎక్కువ వాడిన మన పసుపు మిరియాలు ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ తర్వాత మనకి కఫాన్ అవి క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా ఇవి యూజ్ చేయొచ్చు ఈవెన్ హెయిర్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ ని స్టాప్ చేసి సో డిటి బ్లాకర్ అంటారు మనం మిరియాలు గానీ సెక్షువల్ హెల్త్ కి అండ్ హెయిర్ గ్రోత్ అండ్ ఇన్ టర్మరిక్ గానీ సో దీని అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో టూ టైమ్స్ అయినా పర్వాలే స్లీప్ అయితే ఒకసారి చాలు సరిపోతుంది ఓకే సార్ సార్ ఇంకోటి ఫుడ్ ఏమన్నా ఈ బాధపడే వాళ్ళు ఫుడ్ మార్చుకోవాలంటారు సో మనకి ఏంటంటే ఈ స్పైసీ అలాంటివి నైట్ టైం అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ సార్ మెలటోనిన్ బాగా ప్రొడక్షన్ జరిగే ఈ ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే స్లీప్ బాగా పడుతుంది అనమాట అది ఇంక్రీజ్ అయ్యి సో ఈ నైట్ టైం కార్టిసోల్ హార్మోన్ మనకి బాగా ఉండాలి అని అంటే డే టైంలో వైటమిన్ డి మనకి ఇంపార్టెంట్ వైటమిన్ డి ఎలా వస్తుంది బయట నుంచి ఎక్కడా రాదు మన బాడీలోనే తయారవుతుంది కానీ దానికి ఎండ తగలాలి సో స్కిన్కి ఎండ ఎక్స్పోజర్ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో స్పెండ్ చేశారంటే మీకు అది ఇండైరెక్ట్గా నైట్ టైం స్లీప్కి హెల్ప్ అవుతుంది అలానే రెడ్ చెర్రీస్ ఆమ్లెట్ ఎగ్ తర్వాత మిల్క్ ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆవులు గోవులు ఉండే వాళ్ళు అయితే ఈవినింగ్ పూట పాలు ఇచ్చే ఏదైతే ఆవు గోవు నుంచి కలెక్ట్ చేసిన పాలు ఉంటే ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది అందులో మెలటానింగ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట బట్ సిటీస్లో ఉండే అవైలబుల్ లేదనే వాళ్ళు నార్మల్గా మనం చెప్పిన రెమెడీ యూస్ చేసుకున్నా సరే మనకి స్లీప్ కి హెల్ప్ చేస్తుంది సార్ సార్ నిజంగా సరే మన ప్రేక్షకుల కోసం అయితే ఇన్సోమియా ప్రాబ్లం నిద్రకి అయితే ఒక మంచి రెమెడీ అయితే చెప్పారు బట్ అంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏముందిలే మన ఫోన్లు చూడదాం మన ఫోన్లు చూస్తాం నిద్ర రాలేదు అందుకే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలా ఈ ఇన్సోమియా ప్రాబ్లం ఎక్కువైతే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్ ఎస్ సో ఏంటి అని అంటే మనకి దేవుడిచ్చిన ఇచ్చిన ఒక మంచి హీలింగ్ టైం ఏంటి అని అంటే అది నిద్ర స్లీప్ ఉంటేనే బాడీలో సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ అయినా బాగా పనిచేస్తుంది రిపేర్ మెకానిజం ఏదైతే ఉందో అది ఓన్లీ స్లీప్ వల్లనే సాధ్యం సో స్లీప్ సరిగ్గా లేకపోతే ఈవెన్ మీకు చిన్న చిన్న తగిలిన చిన్న చిన్న దెబ్బలు కూడా త్వరగా మానవు తర్వాత మీ ఏదైతే మన డి డిజీస్ డిజార్డర్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా మీకు చాలా ఎఫెక్ట్ కొంతమందికి బీపీ ఫ్లక్చువేట్ అయిపోద్ది నిద్ర లేకపోతే బీపీ పెరిగిన వాళ్ళు ఉన్నారు నిద్ర లేని వాళ్ళ బీపీ డౌన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డయాబెటీస్ చె తెలిసిందే కానీ నిద్ర సరిగ్గా లేకపోతే బాడీలో స్ట్రెస్ పెరిగిపోతుంది తర్వాత ఈవెన్ ఇన్ఫెక్షియస్ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చిన టైంలో బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది సో దాన్ని మన దాన్ని రెగ్యులేట్ చేసేది కార్టిసోల్ సో కార్టిసోల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనకి స్లీప్ పట్టకపోయినా అసలు మనం ఆ స్లీప్ టైం అంటూ వెచ్చించకపోయినా మనకి ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా బిల్డప్ అయిపోతుంది అనమాట అదే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కింద కూడా ఒక రకంగా హెల్ లీడ్ చేస్తుంది మన బాడీలో పెయిన్స్ కింద అలా ఇస్తుంది అనమాట అంటే ఏది టెస్ట్ చేయించిన మనకి ఏవి మనకి అందులో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి కానీ ఒంట్లో మాత్రం ఆ ఇన్ఫ్లమేషన్ ఆ వాపులు ఆ లెప్తా నిప్పలు ఉండిపోతాయి ఎందుకు అని అనుకుంటారు కదా ఎందుకు అని అంటే మనం ఈ హీలింగ్ టైం మన బాడీకి ఇవ్వకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ కొంతమంది ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళకి నిజంగా అది కుదరని పనే ఈజీగా అమ్మాయిలు అయితే పీసీఓస్ కూడా వచ్చేస్తుంది స్లీప్ లేకపోతే బట్ ఎట్లీస్ట్ మార్నింగ్ అయినా వాళ్ళు అలవాటు పడుతున్నారు అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి కొంత అయితే ఇంబ్యాలెన్స్ ఉంటుంది సర్క్యాడియన్ సైకిల్ రిధంలో బట్ తప్పదు కానీ అట్లీస్ట్ పడుకునేదైనా కొంచెం క్వాలిటీ స్లీప్ ఉంటే మంచిది ఫోన్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే ఆ బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల మనకి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది అందుకే యాంటీ బ్లూ లైట్ లెన్స్ ఏదైనా చేసుకొని మనం సిస్టమ్స్ లేకపోతే మొబైల్లో లిమిటెడ్ టైంలో యూస్ చేసుకొని మనం స్లీప్ కంటూ ఒక టైం వెచ్చించుకుంటే కనుక ఖచ్చితంగా మనం బాడీని చక్కగా హీల్ చేసుకోవచ్చు ఏ డిజీజ్ ఈజీగా బయటపడగలుగుతాం అంటే మన స్లీప్ ప్యాటర్న్ వల్లనే మనకు వచ్చేసే డిసార్డర్స్ అంటే మన బాడీలో వచ్చే వ్యాధులు కూడా వస్తాయంటారు ఓకే ఇన్సోమియా ప్రాబ్లం నిత్య సమస్యకి చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షల కోసం తెలియజేశారు కంపల్సరీ మన ప్రేక్షలు వాడి వాళ్ళైతే ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్ సో మన కోసం ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సుమన్ థ్యాంక్ యూ సార్